హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పంచకాయ గింజలతో కర్రీ ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ నేనైతే పాన్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఆయిల్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆనియన్, ఒక ఆనియన్ చాప్ చేసింది వేసుకొని 2 చిల్లీస్ స్లైస్ చేసుకొని వేసుకోండి. అవి దాంతోపాటు ఒక బిర్యానీ లీఫ్ను, దాల్చిన చెక్క చిన్న ముక్కను, 2 లవంగాలు కూడా వేసాను. తర్వాత ఒక టొమాటో చాప్ చేసి వేసేయండి. టమాటో కూడా సాఫ్ట్ అయ్యి అది కూడా బాగా కుక్ అవ్వాలి. సో ఇది జనరల్గా అందరికీ, ఎక్కువ మందికి తెలియదు, దీంతో కర్రీ కూడా చేసుకోవచ్చని. కొంతమంది బాయిల్ చేసుకొని స్నాక్ ఐటెం లాగా తింటూ ఉంటారు, లేదంటే కొంతమంది తెలియక పడేస్తూ ఉంటారు. అవి చాలా మంచిదండి హెల్త్కి. ఏంటంటే దీంట్లో అన్ని రకాల విటమిన్స్ అందుతాయి, మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే దీంట్లో కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. కొబ్బరి అండ్ క్యాష్యూ పేస్ట్ అన్నమాట ఇది. ఇది ఒక వచ్చి 3 టేబుల్ స్పూన్స్ దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం. ఈ గింజలు ఎలాగ ఉడకపెట్టుకోవాలంటే, కుక్కర్లో ఒక 3 విజిల్స్ రానిచ్చి దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం పసుపు నూనె ఉప్పు కొద్దిగా వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనం బాయిల్ అది కుక్ అవ్వాలి. అప్పుడు ఇలా అవుతాయి. ఆ గింజల్ని మనం హాఫ్గా కట్ చేసుకొని పైన తొక్క తీసుకుంటే బాగుంటుంది. ఇట్లాగా చేసుకొని ఉంచుకోండి రెడీగా. సో తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి చెప్పాను కదా మీకు. అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము ఆయిల్లో మనం ఆల్రెడీ. కొంచెం పసుపు వేసుకుంటున్నాము ఇక్కడ, పసుపు అండ్ ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పంచకాయతో చాలా రకాల వెరైటీస్ వంటలు చేసుకుంటూ ఉంటారు, గింజలతో కూడా మంచి కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం మనం మసాలా ఇవి యాడ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇవి గింజలు వచ్చి రిచ్ ఇన్ విటమిన్స్ అన్నమాట. ఇంకా పొటాషియం ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవి వేస్ట్ చేసే బదులు మనం ఇట్లాగా కర్రీ చేసుకొని తినొచ్చు, చపాతీస్లోకి తీసుకోవచ్చు, రైస్లోకి తీసుకోవచ్చు. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇది మనం ఇలా తిప్పుకున్నాం కదా, తిప్పుకున్న తర్వాత కొంచెం ఏదన్నా మీ దగ్గర గరం మసాలా ఏదన్నా ఉంటే అదొక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి దీంట్లో. ఇలా ఆయిల్ ఇలాగ వచ్చేసి విడిగా బయటకి ఇట్లా వచ్చేంత వరకు ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇట్లాగా తిప్పుతూ ఉండాలి. సో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ను, ఏదన్నా మీ దగ్గర వేరే మసాలాస్ ఏమన్నా ఉంటే మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు. ఆచి చికెన్ మసాలా వేస్తున్నాను నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్. ఆచి చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్. రెగ్యులర్ మీ ఇంట్లో యూజ్ చేసే ఏదన్నా మసాలా పౌడర్ ఉంటే అది కూడా కొంచెం వేసుకోవచ్చు మీరు. సో ఇది అయిపోయినట్టే మనం ఇవి బాయిల్ చేసుకున్న అవి పంచగింజలు దీంట్లో వేసుకుంటున్నాము. ఆల్రెడీ బాయిల్ చేసినాయి కాబట్టి అంత ఎక్కువ టైం కూడా పట్టదు ఇది కుక్ అవ్వడానికి. కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా దగ్గరికి వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇది. సో బాగా మిక్స్ చేసేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుందండి. కాకపోతే కుక్కర్లో మీరు ఒక 3 విజిల్స్ రానిచ్చి అవి సరిగ్గా బాయిల్ చేసి దాన్ని తీసుకుంటే కనుక త్వరగా అయిపోతుంది ఇది ప్రాసెస్. కొంచెం తర్వాత ఇది వాటర్ కొంచెం పోసుకోవాలి దీంట్లో కొద్దిగా, అంటే ఆ గ్రేవీ ఆ పేస్ట్ అవన్నీ దానికి పట్టడానికి అన్నమాట. మనం యాడ్ చేసిన మసాలాస్ అన్నీ దీనికి పట్టడానికి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. వాటర్ వచ్చి దానికి సరిపడినంత, అంటే ఒక చిన్న కప్ వాటర్ అంతా పోసుకోవాలి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కదా, అంత ఎక్కువ వాటర్ కూడా పట్టదు అన్నమాట. ఓకే, ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఒక 1/2 గ్లాస్ అది, 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకుందాం, లిడ్ పెట్టుకుందాం.
సో ఇది అయిపోతే కుక్ అయిపోతే మీకు కావాలంటే కొరియాండర్ యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో, లేదంటే మీ ఇంట్లో ఉండే దేంటి గరం మసాలా పౌడర్స్ ఉంటాయి కదా, అదొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అది మీరు సరిపడా చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో మన యమ్మీ జాక్ ఫ్రూట్ సీడ్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఇంకా రెడీ, ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. లాస్ట్లో నేను మీకు థంబ్నైల్లో పిక్ కూడా పెడతాను ఈ కర్రీది, చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగా నచ్చుద్దని అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం టైం టేకింగ్, బట్ ఇన్ని విటమిన్స్ ప్రోటీన్స్ ఇందులో ఉన్నప్పుడు వాటిని వేస్ట్ చేసి పడేసే బదులు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీస్లోకి బాగుంటుంది. ఓకే, ఇంకా బిర్యానీస్ ప్లెయిన్ వెజ్ బిర్యానీస్ వాటిలోకి కూడా తీసుకొచ్చింది, బాగుంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుద్దని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.